కార్తీక్ హాస్పిటల్కి కారులో బయలుదేరుతాడు ఇక మోనితకి డౌట్ వచ్చి కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నాడు అని కార్తీక్ వెనకే కార్తీక్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ ఏమో చాలా టెన్షన్గా ఉంటాడు ఒకవైపు ఏమో హాస్పిటల్కి టైం అవుతుంది సర్జరీకి టైం అవుతుంది అటు చూస్తేనేమో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది పేషెంట్ ఏమో ఇక ఈ మోనితనేమో నా వెంట పడింది అంటూ కార్తీక్ తలపట్టుకుంటాడు అప్పుడే హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది ఇక నర్స్ ఏమో ఫోన్ చేసి సార్ ఎక్కడున్నా సార్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది పేషెంట్ అని చెప్తుంది నర్స్ అప్పుడేమో కార్తీక్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక హాస్పిటల్ రానే వస్తుంది కానీ మోనిత ఇంకా వెనకాలే అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటుంది కార్తీక్ని ఇక కార్తిక్ ఏం చేయాలో అర్థం కాదు ఇంకా లాంగ్ తీసుకుంటాడు కార్తీక్ ఇక మోనిత ఏమో మనసులో ఇలా అనుకుంటుంది కార్తీక్ ఏంటి కార్తిక్కి గతం గుర్తుకు వచ్చిందా లేదంటే ఇలా రోడ్ల పుంటే తిరగాలి అని తిరుగుతున్నాడా ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది మోనిత ఇక కార్తీక్ ఏమో అలా కార్ని పోనిస్తూనే ఉంటాడు ఇక అదలా ఉండగా దీపం మాత్రం ఉదయం తొమ్మిది అయినా సరే ఇంకా నిద్ర లేవ ఇక అక్కడికి అప్పుడే దుర్గా వస్తాడు దీపమ్మ దీపమ్మ లే దీపమ్మ ఏంటి ఇప్పటిదాకా పడుకున్నారు ఉదయం ఐదు గంటలకే మీరు లేస్తారు కదా ఉదయం తొమ్మిది అవుతుంది ఇంకా నిద్ర లేవలేదు ఒంట్లో బాగాలేదా దీపమ్మ అని అడుగుతాడు దుర్గా అప్పుడు దీప ఇలా అంటుంది అవును దుర్గా నైట్ అంతా నిద్ర లేదు ఒక్కటే ఒళ్ళంతా నొప్పిగా ఉంది తల తిరిగినట్టు అనిపిస్తుంది ఒంట్లో బాగాలేదు అని అంటుంది దీప ఇక దుర్గా ఇలా అంటాడు దీపమ్మ ఇంట్లోనే డాక్టర్ బాబుని పెట్టుకొని ఎందుకు మీకు టెన్షన్ ఒక్క మాట డాక్టర్ బాబుతో చెప్పొచ్చు కదా అని అంటాడు దుర్గా ఆ డాక్టర్ అని అతనికి తెలుసుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు దుర్గా అని అంటుంది దీప ఇక నాతో ఒక్క మాట చెప్పినా సరే నేను హాస్పిటల్ అయినా తీసుకెళ్లేవాడినిక దీపమ్మ అని అంటాడు దుర్గా ఇక అలా అనగానే దీప మాత్రం వద్దు దుర్గా నేను పెడతానులే అని అంటుంది దీప ఇక అలా అన్న వెంటనే దీపకు ఇలా అనిపిస్తుంది ఏంటి దుర్గా ఆ వాల్తేరివానేమో నా ఇంటిపైన కిరోసిన్ పోసి తగలబెట్టాలి అని చూసింది ఇప్పుడు ఈ మోనిత ఏమో ఇంట్లో ఏది గొడవ వినిపించలేదు కానీ బయటికి వచ్చి చూసే వరకు అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి అది ఎలా దుర్గా అని ఆలోచిస్తూ ఉంటుంది అవును దుర్గమ్మ అక్కడేమో గొడవ కూడా జరగలేదు కదా ఎలా మరి అని అంటాడు దుర్గా కానీ అక్కడ ఏదైనా గొడవ జరిగిందేమో ఎవరైనా వచ్చారేమో అని అంటాడు దుర్గా దీపం మాత్రం ఇలా అంటుంది ఎవరైనా వచ్చుంటే ఏదైనా గొడవ జరుగుంటే మరి లోపలికి వినిపించేది కదా అని అంటుంది దీప అది అలా ఉండగా ఇక్కడ మాత్రం సౌందర్య తలకి కట్టు కట్టుకొని ఉంటుంది ఇక సౌందర్య ఇలా అంటుంది ఆ నన్ను ఎందుకు కొట్టినట్టు అసలు అని అంటుంది సౌందర్య ఇక అలాగే అటు ఆనంద వైపు చూస్తూ ఇలా అంటుంది మీ అమ్మకి నువ్వు అంటే అస్సలు ప్రేమ లేదురా వచ్చి ఇన్ని రోజులైనా సరే ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు కనీసం నేను చూడటానికి కూడా రాలేదు అని ఆనందతో అంటూ ఉండగా అప్పుడే ఆనందరావు కూడా వస్తాడు ఏంటి సౌందర్య వాడితో ఏం కబుర్లు చెప్తున్నావు అని అంటాడు ఆనందరావు వీడు వచ్చి నుండి ఒక్కసారైనా ఫోన్ అయినా చేసిందా అండి ఆ మోనిత అని అడుగుతుంది సౌందర్య లేదు లేదు సౌందర్య ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు ఇక ఇప్పుడైతే మొత్తానికి చేయదు నేను కొట్టింది కదా అదే భయంలో ఉంటుంది అని అంటాడు ఆనందరావు వీడిని కనింది కానీ కొంచెం కూడా ప్రేమ లేదు అసలు కన్నతల్లి ఎవరైనా అలా ఉంటారా అని అంటుంది సౌందర్య అసలు తను కన్ పేరుకే కన్నది కానీ మన రక్తం అని మనకు ప్రేమ ఉంది కానీ తనకు మాత్రం లేదు ఎందుకంటే తను ప్రేమతో ఒక భర్తని పెళ్లి చేసుకొని అతనితో కనలేదు కదా ఎందుకంటే తన స్వార్థం కోసం మాత్రమే వీణ్ణి కన్నది కానీ ప్రేమలో స్వార్థం ఉన్నప్పుడు ఆ ప్రేమ దక్కించుకునే విధానంలో నిజాయితీ లేనప్పుడు ఆ ప్రేమ ప్రేమ కాదు కదా సౌందర్య అందుకే తనకు అలా ప్రేమ లేదు అని అంటాడు ఇక అలాగే ఒక డౌట్ కూడా వస్తుంది ఇక వీడిని ఇక్కడే ఉంచి తను మాత్రం అక్కడ హ్యాపీగా ఉంది అని అంటే ఒకవేళ కార్తిక్ బ్రతికి ఉన్నాడా కార్తీక్ తన దగ్గరే ఉన్నాడేమో అందుకే వీడు లేకపోయినా తన ఉండగలుగుతుందేమో లేదంటే ఇన్ని రోజులు వీడిని విడిచిపెట్టి ఉండేది కాదు కదా అని అంటాడు ఆనందరావు